under my family's wicked under. ఈరోజు నేను మా గ్రామకి పరిచయం చేయాలనుకుంటున్నానండి. అది టూ ఇయర్స్ అవుతుందండి పెట్టి. అది కొంచెం కాఫీ బాగానే వచ్చిందండి. కాఫీ పెట్టిన తర్వాత మా ఇంట్లో కొంచెం కందిపప్పులు వచ్చినాయి. కందిపప్పులు వచ్చినప్పుడు మా వారు ఏం చేసేసారంటే కింద అంతా సిమెంట్ పోసేసారు. సిమెంట్ మొత్తం ఇక్కడ మొదట్లో ఏమీ లేకుండా వాటర్ బాటిల్ పోయటానికి లేకుండా అంత సిమెంట్ పోసేసారు. నేను బయట నుంచి చేసుకున్న తర్వాత నాకు ప్రాణం వస్తుంది మంది అయ్యోయో చెట్టు కాకపోతుంది ఏం చేయాలి ఇంకా సిమెంట్ అనేది పొదుగు పెట్టి పగల పెడితే కానీ అది రాదు. అది నా వల్ల కాలేదన్నమాట. సో ఏం చేయాలా అనుకున్నాను. ఇంకా చెట్టు పోతుందిలే అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది. కానీ బట్ కొన్ని రోజులకి ఆకులంతా డ్రై అవ్వటం స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయితే ఇంకా పోవటం స్టార్ట్ అయింది అనుకున్నాను. సో నాకు కిచెన్ వేస్ట్ అంతా ఒక బస్తాలో వేసుకోవటం అలవాటు. ఇలా బస్తాలో కిచెన్ వేస్ట్ వేసేసి ఆ చెట్టు మొదట్లో ఇలా పెట్టానండి. ఆ చెట్టు మొదట్లో ఇలా పెట్టేసి అంటే అది ఎక్కడ హోల్స్ ఉన్నాయో ఏమోనండి. నిజంగా ఈ కిచెన్ వేస్ట్లో నుంచి అది కింద బస్తాలో నుంచి కిందకి కారి అది చెట్టు చిగురించడం స్టార్ట్ చేయండి. నాకు చాలా సంతోషం వేసింది ఆ చెట్టు చిగురు చూసేటప్పటికి. అమ్ము పోతుంది అనుకున్న చెట్టు మళ్ళీ చిగురిస్తుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెట్టు చాలా ఇది అనిపించింది. సో దానికి నేను ఏం చేశానంటే ఒక్క మూత సీసా మూతడు ఒక బకెట్ మూతడు ఆవు పంచక ఉంది. ఆవు పంచకను ఒక బకెట్ నీళ్ళల్లో కలిపేసి పైనుంచి స్ప్రే చేశానండి. అది దానికి పైనుంచి స్ప్రే చేసేటప్పటికి విపరీతమైన పూత పింజ స్టార్ట్ అయిందండి చెట్టుకి. చాలా అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో మన కిచెన్ వేస్ట్కి ఎంత పవర్ ఉంది అనే ఇది విషయం తెలిసిందండి నాకు. ఎన్ని కాయలు అంటే చెట్టు నిండా పూత పింజ బాగా వచ్చింది. ఇంకా ఒక నెల రోజులు పోతే మాకు బాగా కాయలు వస్తుందండి. సో నాకు తెలిసిన విషయం ఒక్కసారి అందరికీ పంచుకున్నామని చెప్పేసి చెప్పారనమాట. సో మన కిచెన్ వేస్ట్ని ఎవరు వేస్ట్ చేయొద్దండి ప్లీజ్. ప్రేమించి మా ఇంట్లో ప్రతి ఒక్క చిన్న ముక్క భూమిలో అలా పడేస్తామండి. ఎక్కడ భూమి ఇలా తగ్గినా కూడా ఎంత బాగుంది ఎన్ని ఎంత బాగుంది వచ్చిందో ఎంత బాగా వచ్చింది. సో స్టిల్ మా జాంతిని నిజంగా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కనుక దయచేసి అందరూ కూడా కిచెన్ వేస్ట్ని ఎవరు వేస్ట్ చూడద్దు దయచేసి. సో అందరం చక్కగా మన కిచెన్ వేస్ట్తో ముక్కలు పెంచుకుని హ్యాపీగా హెల్దీగా ఉందాము. థ్యాంక్ యూ.